my dear sisters and brothers of America. Vivida desala, vivida matala, vivida pratinidula, aadhyatmika bhava jala karatalaku vedikanichina. Oh, Chicago Nagarama, Niku, na prathama namaskaram. Sarva matalaku, sakala dharmalaku, talli anadagga, ma sanatana haindava dharmam perita, meeku na abhinandanalu, abhivandanalu. నా దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, భారత భూమి. ఓ పక్క పరమతస్థులు మా ఆలయాల్ని కొల్లగొడుతుంటే ఒక చేత్తో క్షమించి మరో చేత్తో అక్కున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యజించి 14 ఏళ్ళు అడవుల పాలైన శ్రీరాముణ్ణి కన్న ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. సత్యవాకుకు కట్టుబడి కాటికాపరిగా మారిన పశ్చాత్తాపం చెందని చక్రవర్తులేలిన సౌశీల్య దేశం నాది అని తెలియచేయడానికి గర్విస్తున్నాను. నా దేశం గురించి, నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. యోగా మాది, ధ్యానం మాది, చదరంగం మాది, మార్షల్ ఆర్ట్స్ అనబడే యుద్ధ కళలు మా ప్రపంచానికి 0 అనే అంకెను అందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మాదే. ప్రపంచంలోనే మొదటిసారిగా 20 శతాబ్దాలకి పూర్వమే మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన సుశృతుడు మావాడి. రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ఊహించిన భరద్వాజ మహర్షి మావాడి. న్యూటన్ కన్నా 500 సంవత్సరాలకి పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాస్కరాచార్యుడు మావాడి. సూర్యుడు తిరగట్లేదని, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతోందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడి. జ్యోతిష్యం రచించిన వరాహమిహ్రుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత్ర, దానికున్నది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైంటిస్టులు అన్నారు, మేము మహర్షులన్నాం. అందుకే మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగింది, జరగబోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా కర్మ సిద్ధాంతం. మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం, చెట్టులో దేవుణ్ణి చూస్తాం, ఆఖరికి విష సర్పంలో కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తి భావం మా సాంప్రదాయం. అసలు దేవుడంటే ఎవరు? ఎవరి ఆజ్ఞచే గాలి వీస్తుందో, ఎవరి కనుచూపుతో అగ్ని దహిస్తుందో, ఎవరి చూపుడు వేలుతో మేఘం వర్షిస్తుందో, ఎవరు తలిస్తే మృత్యువు ప్రాణాల్ని హరిస్తుందో, ఆ అనంత అప్రతిహత శక్తే దేవుడు. నీటిని కొందరు నీరు అన్నట్టే, కొందరు పానీ అన్నట్టే, మరికొందరు వాటర్ అన్నట్టే పేర్లు మారినా నీరు అదే. దేవుడు ఒక్కడే. మార్గాలే వేరు, మతాలే వేరు. అసలు మతం అంటేనే మానవత్వం. వృక్షశాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాల్ని చదివినట్టే, మతం గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. మతం మనశ్శాంతినివ్వాలి, లోక కళ్యాణానికి దారి తీయాలి. నీ దేశంలో జాతి సమైక్యత వెల్లివిరియాలంటే ముందు పరమత సహనాన్ని పాటించు. ప్రపంచ సహోదరులారా, విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి, యోచన చేయండి. అది దేశ దేశాలకి అతీతమై, కాలకాలాలకి అతీతమై, ఒక బౌద్ధ మతంగా కాక, ఒక క్రైస్తవ మతంగా కాక, ఒక హైందవ మతంగా కాక, సర్వ మతాల సారాల్ని ఇముడ్చుకొని ఏకైక మానవ మతంగా ఆవిర్భవించాలి. సర్వ మానవ సౌభ్రాతృత్వానికి శ్రీకారం పలకాలి. అప్పుడు నెలకొంటుంది ప్రపంచ శాంతి, ప్రజలకి మనశ్శాంతి. మహాప్రబోధకులారా, ఈ సర్వమత మహాసభ సాకారమైంది, ఘన విజయమైంది. ఏదో ఒక కాలా, ఏదో ఒక రోజున సహకారం, కారుణ్యం, ఆత్మీయత, ఐక్యత, శాంతి, మా పంచభూతాల వంటి ఈ 5 కమాండ్మెంట్స్ని అన్ని మతాల పతాకాల మీద సువర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుందని ఆశిస్తూ నా గురుదేవులు రామకృష్ణుని స్మరిస్తూ, ఉత్తిష్టత జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత, జై భారత్. లెండి, మేల్కొనండి, గమ్యం చేరేదాకా ఆగకండి.